ఏంది పిన్ని, రెండు ప్లేట్లు పట్టుకొచ్చినావు? ఏమనుకుంటున్నావు ఈరోజు ఈ రెండు నిండాలి మరి? సరే చూద్దాం, ఈరోజు ఈ రెండు ప్లేట్లు నిండుతాయంట చిక్కుడుగాయలకు వస్తే. ఏమైంది? చీమలు కుడుతున్నాయి. సురసర వేస్తున్నాను, ఆల్రెడీ ఉంది చీమ. ఈరోజు ఎప్పుడు చిక్కుడుగాయలు వద్దాం? చూడండి చిన్న చిన్న చిక్కుడుగాయలు, ఇవి టేస్ట్ మాత్రం అదిరి కొద్ది. నాయన నాకు కూడా కుడుతున్నాయి చీమలు. పైపాయలో వెతికి వెతికిపోయాలి. ఇది ఇలా పండించుకొని తింటే ఆ టేస్టే వేరు. అందరి లోపల ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ ఒక మంచం వేసుకొని పడుకుండే అంత ఉంది ప్లేస్. చీమలు మాత్రం చాలా ఉన్నాయి, బాగా కుట్టేస్తున్నాయి. చిక్కుడు విత్తనాలు మా అమ్మ ఊరి నుంచి పంపించిందండి, చాలా హ్యాపీగా ఉంది. కోస్తుంటే అక్కడక్కడ దొండకాయలు ఉన్నాయి, పచ్చట్లకు సరిపోతాయి, కోసేద్దాం. ఈ పందిర్లో వీటిని వెతికి వెతికి కోవాల్సింది వస్తుంది, తర్వాత చూడకపోతే ముదిరిపోతాయి. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. ఈ వంకాయ చెట్టు మాత్రం బాగా కాసింది. ఒక్కటే చెట్టు ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా పిందెలు కూడా ఉన్నాయి, ఇంకా పిందెలు కూడా ఉన్నాయి, వదిలేద్దాం తర్వాతకి. హైబ్రిడ్ కూరగాయలు కూడా ఇప్పుడు ఇది నాలుగోసారిగా వస్తున్నాము. ఇంత చిన్న దాంట్లో నాటినాం, చిన్న చెట్టు అయినా చాలాసార్లు కాస్తుంది ఇది. ఈ చెట్టుకు పేను బంక్ వచ్చింది, ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. ఇప్పుడు కోయడం అయిపోయిన తర్వాత స్ప్రే చేస్తాం. ఇక్కడ ఒక గుత్తి ఉంది. వావ్, చాలా పెద్దగా ఉంది ఈ గుత్తి. ఈ గుత్తికే ఒక 1/4 కిలో వరకు ఉన్నట్టుంది. ఈ రెండు గుత్తులు చాలా కాయలు ఉన్నాయి. ఈ స్టెప్స్ దగ్గర నుంచి ఇలా అందుకొని కొయ్యాలి, కష్టంగానే ఉంది. ఇక్కడ పేను బంక్ కూడా ఉంది, పేను బంక్ బాగా అటాక్ అయింది. ఈ జనవరి మంత్ మొత్తం పేను బంక్ వస్తూనే ఉంటుంది. ఒక 15 డేస్కి ఒకసారి మీ మా స్ప్రే చేస్తుంటే కదా ఇది పోద్ది, అప్పుడు బాగా కాస్తుంది అనమాట. తీసుకొచ్చే కాకరకాయలకు వస్తుంది. ఈ బాగా పొడవుకి వస్తాయని ఆశించినాం, కానీ ఇది చిన్న టబ్బు వల్ల అంత పొడవు ఏం రాలేదు, చిన్న చిన్నగా వచ్చినాయి. సీడ్ అయితే చాలా పొడవుగా ఉందో వేసాము. ఇప్పుడు మనము క్యాప్సికమ్ కట్ చేద్దాం, ఇవి కూడా హార్వెస్ట్కి రెడీ అయినాయి. చిన్న డబ్బాలు నాటాము. మీరు కూడా చాక్లెట్ డబ్బాలు అవి వదలకుండా నాటుకోండి, కాస్తాయి మీకు కూడా. ఇవి చిన్న చిన్న వాటిలోనే పండుతాయండి, ఇవి పండించడం చాలా హ్యాపీగా ఉంటుంది. మాకైతే ఇవి పూత పూసినాల నుంచి చాలా హ్యాపీ అనిపించింది, ఇంత చిన్న దాంట్లో కాస్తున్నాయి కాబట్టి. చూడండి మిర్చి చెట్టు చిన్న డబ్బాలో ఎన్ని పిందెలు వచ్చినాయో, మాకైతే దీన్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చెప్పు, అది పొడవుది, ఇది పొట్టి మిరకాయలు, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా పొడవు వస్తాయంట? రావు రావు, ఇంకే పొడవు. ఈ బ్లాక్ వంకాయలు హార్వెస్ట్ చేద్దాం. టమాటాలు ఉన్నాయి, ఈ చెట్టు చాలా కాసింది. మా వాళ్ళు అప్పుడప్పుడు పైకి వచ్చినప్పుడు బాగా మాగినప్పుడు కోసేసుకొని తింటారు, చాలా హెల్తీ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తాయి.
ఇది మాత్రం బోల్ టమాటా కాసింది ఈ చెట్టు మాత్రం. ఈ టబ్లో ఆకుకూర కూడా ఉంది, చుక్కకూర హార్వెస్ట్ చేద్దాం. చుక్కకూర మాత్రం పప్పులో వేసుకున్నా పచ్చడి వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది. వీటికైతే మందులు కూడా అవసరం లేదు, మేమేం స్ప్రే చేయలేదు. ఆకుకూరలకు అసలు అక్కర్లేదు, మందులు స్ప్రే చేయకుంటేనే టేస్ట్ చాలా ఉంటుంది, బాగుంటుంది. ఈ చలికి ఆకుకూరలు బాగా వస్తాయి, ఇప్పుడు చల్లుకుంటే మాత్రం బాగా గ్రోతింగ్ వస్తుంది. కట్ చేసుకోవచ్చు. చాలా చుక్కకూర వచ్చింది. దీంట్లో కొంచెం కొత్తిమీర ఉంది, ఇలా వేర్లతో పెరికేసుకోవడం. ఇది మళ్ళీ ఇగురేది అన్నమాట నాటుది. చుక్కకూర అయితే అలా కట్ చేస్తుంటే మళ్ళీ ఇగుర్లు వస్తాయి, అది మాత్రం ఏర్లకు పీకద్దు. కొంచెం మెంతికూర ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది చూడండి డబ్బా మూత, చూడడానికి బాగా స్టైల్ అనిపిస్తుంది కదా, సో ప్లాంట్ లాగా కూడా అనిపిస్తుంది. ఇవాళ ఇన్ని కూరగాయలు వచ్చాయండి హార్వెస్ట్లో, చూడండి ఎన్ని టైప్స్ వచ్చినాయో. 2 types ఆఫ్ చిక్కుళ్ళు, టమాటాస్, 2 types ఆఫ్ బ్రింజల్స్, కాకరకాయలు, దొండకాయలు, క్యాప్సికమ్, ఆకుకూరలు, 3 చిక్కుడుగాయలు చాలా వచ్చినాయి. వీటిల్లో మేము కొన్ని పక్కన వాళ్ళతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇదే ఇవాళ హార్వెస్ట్. నెక్స్ట్ హార్వెస్ట్లో కలుద్దాం. బాయ్ బాయ్.